హాయ్, వెల్కమ్ టు రివ్యూ స్పెషల్. ప్రతి ఒక్కడి జీవితం ఓ బయోపిక్ అనే పాయింట్తో తెరకెక్కిన చిత్రం బట్టల రామస్వామి బయోపిక్. థియేటర్ ఆర్ట్స్లో పిహెచ్డి చేసి సినిమా నటనలో పలువురికి శిక్షణనిచ్చిన డాక్టర్ అల్తాఫ్ హుసేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా లేదా తెలియాలి అంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. అల్తాఫ్ హుసేన్, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్విక, భద్రం, ధనరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేశారు. ఇక కథ విషయానికి వస్తే, రామస్వామి అంటే అల్తాఫ్ హుసేన్ చీరల వ్యాపారం చేయాలని బాల్యం నుంచి కలలు కంటాడు. తన స్నేహితుడు భద్రం సలహా మేరకు పూసలమ్మే జయప్రద అంటే శాంతిరావుని రామస్వామి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఇచ్చిన డబ్బులతో తన చిరకాల కోరిక చీరల వ్యాపారంలోకి దిగుతాడు. జయప్రద కోరిక మేరకు ఆమె పిచ్చి చెల్లి జయసుధ అంటే లావణ్యారెడ్డిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత చీరలమ్మేందుకు రామస్వామి ఓ గూడానికి వెళ్తాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో సిరి అంటే స్వాతిక జైని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ముగ్గురు భార్యల మధ్యన రామస్వామి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో రామస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రహణం సినిమాతో కెరియర్ మొదలుపెట్టిన అల్తాఫ్ తన నటనకు పూర్తి న్యాయం చేశారు. రామస్వామి పాత్రలో ఆయన జీవించాడు. శాంతిరావు, లావణ్యారెడ్డి, స్వాతిక నటన పరంగా ఓకే అనిపించుకున్నారు. భద్రం, ధనరాజ్ కామెడీ పరంగా నవ్వులు పూయించారు. రామ్ నారాయణ్ మంచి సంగీతాన్ని అందించారు. పిఎస్కే మని సన్నివేశాలకు తగ్గట్టు మూడ్ క్రియేట్ చేశారు. మ్యాంగోరామ్, ఐ సతీష్ కుమార్ నిర్మాణ పరంగా అవసరమైన మేరకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. వంశీ దర్శకత్వంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన లేడీ స్టైలర్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ఆ సినిమా ప్రభావంతో ఈ చిత్రంలోనూ దర్శకుడు అలాంటి సన్నివేశాలనే తీయడంతో ఫీల్ గుడ్ మూవీ కాస్త ట్రాక్ తప్పింది. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చూపించడం కన్నా శారీరక సంబంధాలనే ఎక్కువ చూపించడంతో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాసుదేవమూర్తి, శ్రీపతి రాసిన డైలాగ్స్ హద్దులు దాటాయి. ఈ డైలాగ్స్ వలన పిల్లలతో ఈ సినిమాని చూడడం కష్టమే. నక్సలిజాన్ని లైటర్ వేలో చూపించడం, అనవసరమైన స్పెషల్ సాంగ్స్, అనవసరమైన హాస్యం కోసం దర్శకుడు పాకులాడాడు. సినిమా మొదలైన అరగంటకే బోర్ కొట్టించేలా సన్నివేశాలు రాసుకున్న దర్శకుడితే పూర్తి తప్పు. ఓవరాల్గా చెప్పాలి అంటే సరైన కథ, కథనంతో ఫీల్ గుడ్ సినిమాగా తీర్చిదిద్ది ఉంటే సినిమా మరోలా ఉండేది. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్స్ 2 stars out of 5. ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్కి వాచింగ్ మెడ్ ప్లస్ వన్ టీవీ.